ఈరోజు కరోనా లాక్డౌన్ సందర్భంగా నిన్నటిదాకా 3వ తేదీ దాకా ఇచ్చిన డేటు మళ్ళా ఈ నెల 17 దాకా పొడిగించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఈ గ్రామ నివాసి అయిన గంగపట్ల సురేంద్ర గారు ఈరోజు విడవలూరు మండలం వరిణి గ్రామంలో తన స్వగ్రామమైన గ్రామంలో పంచాలని చెప్పి వాళ్ళకి ఇక్కడ నివసిస్తున్న వారికి నిత్యావసరాలైన ఎర్రగడ్డలు అలాగే కూరగాయలు ఈరోజు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. దాదాపు మా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి డివిజన్లో ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో అక్కడికి మా సంస్థ రోజు దాదాపు ఈరోజు 43 రోజులుగా సర్వీసు కొనసాగుతూ ఉంది. నిరుపేదలకు అన్నదానం అయితేనేమి, అలాగే నిత్యావసరాలైన సరుకులైతేనేమి, కూరగాయలు అయితేనేమి, ఇటువంటివన్నీ అందజేయడం జరుగుతూ ఉంది. లాక్డౌన్ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలా, మనిషికి మనిషికి దూరం పాటించాలా, ఖచ్చితంగా మాస్కులు ఖచ్చితంగా వేసుకోవాలా, అవసరమైతేనే అత్యవసరమైతేనే ఇంట్లో నుంచి బయటికి రావాలా. ఈ యొక్క వ్యత్యాసాన్ని అందరూ కానీ పాటించినట్లయితే కరోనా మహమ్మారిని తరిమి కొట్టేదానికి మన అందరం కంకణం కట్టుకున్నట్లే. కాబట్టి అధికారులు చెప్తున్నట్లుగా వాటిని బేఖాతరు చేయకుండా ఖచ్చితమైన దిశానిర్దేశాన్ని కానీ మనం అందరం పాటించాలా. ఏంది ఇది లాక్డౌను మరలా వాయిదా పడుతుంది అని చెప్పి ఎవరు నిరాశ పడమాకండి. అదంతా కూడా లాక్డౌన్ పట్టడం వల్ల కూడా మనకి మన మంచి కోసమే. ఈరోజు మనం ఇళ్లలో ఉండి కల్లు గంజు కానీ తాగినట్లయితే మనం జీవితాంతం ఆనందంగా గడపచ్చు. మనం ఆనంద క్షణాలని ఇంకా ముందు చూడొచ్చు. కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు కానీ మన జిల్లా ఎస్పీ గారు కానీ చెప్తున్నట్లుగా ప్రతి ఒక్కరూ నడుచుకొని అందరం కూడా మన ఆరోగ్యం కోసం పాటు పడతామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనం లాక్డౌన్ మళ్ళీ 2 వారాలు పొడిగించిన సందర్భంగా ఈ 42 రోజుల నుంచి సంయుక్త సేవా సంస్థ తరఫున వారు చేసే సేవా కార్యక్రమాలను మా విడవలూరు రెడ్ క్రాస్ నుంచి వారిని అభినందిస్తున్నాం. అలాగే విడవలూరు మండలం వరిణి పంచాయతీలో ఉన్నటువంటి ఈ అర్జునవాడ గ్రామవాసి అయినటువంటి సురేంద్ర గారు, వారి మిత్రులు గన్నీ భాష అనిల్ గారిని మరొకసారి మేము ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎక్కడో కావల్లో ఆ చుట్టుపక్కల పరిధిలో సేవ చేసే వారు ఇక్కడ గ్రామ ప్రాంతాల్లో పనులు లేక ఇబ్బంది పడే వారిని గుర్తించి సొంత ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంలో సురేంద్ర గారు ఈరోజు రావడం మా మండలానికి ఎంతో గర్వకారణమని మా రెడ్ క్రాస్ తరఫున వారిని మరొకసారి అభినందిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.